యువత జీవితాలను బుగ్గిపాలు చేస్తున్న గంజాయి మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ నాకాబందీ చేస్తూ అక్రమ రవాణాతో పాటు గంజాయి మూలాలను ఏరివేసే ఆపరేషన్ మొదలుపెట్టారు పోలీసులు. గత కొద్ది రోజులుగా గంజాయి ముఠ ఆగడాలు పెరిగిపోయాయి. గుట్టు చప్పుడు కాకుండా ఏఓబి నుంచి అక్రమంగా గంజాయి రవాణా పెరిగిపోవటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా సాగుతున్న ఈ అక్రమ రవాణాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. మన్యం ఏజెన్సీ ప్రాంతాలైన విశాఖ, లంబసింగి, నర్సీపట్నం, అరకు, దారంకొండ, అన్నవరం, గంగవరం, సీలేరు, కొండరాయి, ఏఓబి ప్రాంతంతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో పండిస్తున్న గంజాయి ఉమ్మడి నల్గొండ మీదుగా హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి గంజాయి రవాణాను అరికట్టేందుకు స్పెషల్ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. జాతీయ రహదారులపై వాహనాలను నిత్యం చెక్ చేస్తూ గంజాయి రవాణాదారుల్ని అరెస్టు చేస్తున్నారు. గత 15 రోజుల వ్యవధిలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు దాదాపు 1000 కిలోలకు పైగా గంజాయిని పట్టుకోవడంతో పాటు 110 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవటంతో పాటు ఈ గంజాయి సాగును సమూలంగా నిర్మూలిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తూ ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారు, ఏ మార్గాల గుండా రవాణా చేస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. గంజాయిని మూలాలతో పాటు నివారించేందుకు మొత్తం 17 టీమ్స్ ను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. ఈ అన్నింటిలో నుంచి నల్గొండ నుంచి పాస్ అవుతున్న క్రమంలో దాదాపు మనం 100 కేజీలు సీజ్ చేయడం జరిగింది. చేసి తర్వాత చాలామందిని అరెస్ట్ చేసాం. 33 కేసుల దాకా రిజిస్టర్ చేయడం జరిగింది. సో దీంట్లో అన్నింటిలో కూడా మనకు తెలియని అంశం ఏంటంటే ప్రతి దాంట్లో కూడా సోర్స్ వచ్చేసి అంటే గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఏఓబి ప్రాంతం నుంచి అక్కడ సాగు చేయటం, అక్కడి నుంచి రవాణా బయలుదేరి రావడం అనేది మనం చూస్తుంది. అంటే సోర్స్ అంతా కూడా అక్కడి నుంచి ఇక డెస్టినేషన్ అంటే దాన్ని రకరకాల ప్రాంతాలకి దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఇది గుర్తించిన తర్వాత నల్గొండ జిల్లా పోలీసు మేము ఒక ప్రాపర్ ప్లాన్ తయారు చేసుకొని ఈ సోర్సెస్ని ఎటువంటి పరిస్థితులైనా మనం అందరం కూడా వాళ్ళని న్యూట్రలైజ్ చేయాలి, వాళ్ళని పట్టుకోవాలనే దీంతో మేము అప్పుడు తప్ప గంజాయి రవాణా అనేది ఆగటం అనేది జరగదు. ఎందుకంటే మెయిన్ సోర్సెస్ ఎవరైతే ఏఓబిలో ఉన్నారో అక్కడి నుంచి బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా న్యూట్రలైజ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి మేము నల్గొండలో ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఒక 17 టీమ్స్ని తయారు చేసుకున్నాం. ప్రతి టీం కూడా ఒక సిఐ ఆధ్వర్యంలో టీం ఉన్నది. గంజాయి మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు మరో అగ్రెసివ్ స్టెప్ తీసుకున్నారు. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారి నుంచి సేకరించిన వివరాలతో విశాఖ మన్యం ఏరియాలో ప్రత్యేక బృందాలతో భారీ ఆపరేషన్ కూడా నిర్వహించారు. పొరుగు రాష్ట్ర పోలీసుల సంపూర్ణ సహకారంతో గంజాయి స్థావరాలపై ఆకస్మిక దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. 1500 కిలోల గంజాయిని పట్టుకోవడంతో పాటు కొంతమంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. అయితే ఈ క్రమంలోనే సినిమా లెవెల్లో పోలీసులపై స్మగ్లర్లు రాళ్లు గొడ్డలతో దాడికి దిగారు. పోలీసులు వాహనాలను వెంటాడి ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన నల్గొండ పోలీసులు ఆత్మరక్షణ కోసం 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 2 స్మగ్లర్ల మోకాళ్లలోకి బుల్లెట్లు దిగాయి. గాయపడ్డ స్మగ్లర్లకు విశాఖలోనే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నిన్న ప్రధానంగా ఇన్ఫర్మేషన్ మీద లంబసింగి ఘాట్ అని అక్కడ వైజాగ్ రూరల్ డిస్ట్రిక్ట్ లో చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ సమాచారం మేరకు పోలీసు నల్గొండ నుంచి వెళ్ళినటువంటి 3 పోలీస్ టీమ్స్ అక్కడ వెళ్తున్న క్రమంలో ఈ గాంజాయి స్మగ్లర్స్ ఒక జీప్లో దాదాపు 25 మంది దాకా గాంజాయి స్మగ్లర్స్ వాళ్ళు కత్తులు, మారణాయుధాలు, గొడ్డలు ఇవన్నీ తీసుకొని పోలీస్ టీమ్ని తారసుపట్టడం, పోలీసుని వాళ్ళు వెంబడించడం జరిగినప్పుడు సో మేము కూడా వెళ్ళింది అక్కడ అరెస్ట్ చేయడానికి, కొంతమంది పట్టుకోవడానికి. కానీ అక్కడ ఘర్షణ వాతావరణం అవాయిడ్ చేద్దామనే దాంతో మా పోలీస్ నుంచి కూడా వెనక్కి తిరిగి బయలుదేరుతూ వస్తున్న క్రమంలో వాళ్ళు గంజాయి స్మగ్లర్స్ పక్క ప్లాన్ ప్రకారమే వాళ్ళు రోడ్డును కూడా బ్లాక్ చేశారన్నమాట. అంటే మేము వెనక్కి వస్తున్న క్రమంలో మేము వెళ్ళే వైపు ఒక టిప్పర్ లారీని పెట్టి రోడ్డును క్లోజ్ చేశారు. ఘాట్ రోడ్డు కాబట్టి అది మనం పక్కన వెళ్ళే పరిస్థితి ఉండదు. సో వెహికల్స్ ఆగిపోయిన తర్వాత వెనకాల నుంచి వీళ్ళు గంజాయి స్మగ్లర్స్ వచ్చి రాళ్ళు దాడి ఫస్ట్ చేయటం, పోలీసు వాహనాల్లో ఒక వాహనాన్ని వాళ్ళు అద్దాలు పాల్గొట్టడం, చేసిన తర్వాత గొడ్డలతోటి కత్తులతోటి మా మీదకి దాడి చేయడానికి రావడానికి వస్తున్న క్రమంలో పోలీసు వెంటనే ఆత్మరక్షణార్థం సెల్ఫ్ డిఫెన్స్లో ఫైరింగ్ చేయడం కూడా జరిగింది. ఆ ఫైరింగ్లో ఒక అతను అక్కడ ఈ గంజాయి స్మగ్లర్ ఒక అతను తొడలో బుల్లెట్ ఇంజరీ కూడా అయింది.
అయ్యి అతను ఆ తర్వాత చాలామంది అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా లోయల్లో దూకి పారిపోయారు. వాళ్ళంతా కూడా ఒకరిద్దరు దొరికితే కూడా వాళ్ళు తీసుకెళ్లి లోకల్ పోలీసు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే లోకల్ పోలీసులకు సమాచారం లేకుండానే నల్గొండ పోలీసులు వచ్చి స్మగ్లర్లను అరెస్టు చేశారనే ఆరోపణలను జిల్లా ఎస్పీ రంగనాథ్ ఖండించారు. తాము జిల్లా ఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చామన్నారు. అయితే లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చామని, అయితే తాము వెళ్లే రూట్లను మాత్రం వాళ్లకు రివీల్ చేయలేదన్నారు. ఒకటి ఏమన్నారంటే పోలీసు లోకల్ పోలీసుకు సమాచారం ఇవ్వకుండా చేశారనేది లోకల్ పోలీసు ఇంటిమేషన్ ఉన్నది. అంటే అక్కడ లోకల్ ఎస్పీ గారికి చెప్పాము. జనరల్గా మనం ఇట్లాంటి దాంట్లో ఏంటంటే స్పెసిఫిక్గా పలానా దగ్గరికి వెళ్తున్నామని చెప్పి చెప్పము. బట్ డెఫినెట్గా ఏంటంటే మీ ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ టీమ్స్ వస్తాయి అని చెప్తాం. ఏ రూట్ వెళ్తున్నాము, ఏ ప్రాంతం వెళ్తున్నాం అని జనరల్గా అది సీక్రెట్గా పెడతాం. ఎందుకంటే అది డిస్క్లోజ్ అయింది అనుకోండి ఫస్ట్ టార్గెటే మిస్ కావచ్చు, లేకపోతే కనుక పోలీసు పార్టీ కూడా నక్సల్స్ ప్రభావితంలో డేంజర్లో పడవచ్చు. సో అందుకోసం దాన్ని మనం చెప్పము, రివీల్ చేయమన్నమాట. సో అది ఆ ఉద్దేశంతో మేము రివీల్ కాలేదు. అక్రమ రవాణాతో పాటు మూలల్లోకి వెళ్లి పొరుగు రాష్ట్రాల్లోని స్థావరాలపై కూడా దాడులు చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. గంజాయి నిర్మూలన కోసం అంకిత భావంతో పనిచేస్తున్న తెలంగాణ పోలీసులు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రజలు కొనియాడుతున్నారు.